బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీలో గ్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఆనం రామనాథన్ రెడ్డి గారు స్పందించారు. ఆయన ఈరోజు కీలక సంచలన వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఏ రోజైతే నాపై ఇన్ఛార్జిగా ఒక ఎమ్మెల్యేను కాదని ఇన్ఛార్జికు పూర్తి బాధ్యతలు ఇచ్చారో అప్పటికే పార్టీకి నేను దూరంగా జరిగిపోయానని, ఇక నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఈయన ప్రబోధ అనుసారంగానే నేను ఓటు వేశాను అంటూ వ్యాఖ్యలు చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే జగన్ స్వయంగా ఫోన్ చేశారు. కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని, ఇక నాకు వైకాపాతో ఎలాంటి సంబంధమే లేదంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై తీవ్ర వ్యాఖ్యలతో రెచ్చిపోయారు ఆనం రామనారాయణ రెడ్డి గారు. నేను క్రాస్ ఓటింగ్ చేశానని నా మీద బురద జల్లడమే, సజ్జల ముందు రోజు ఒక మాట తర్వాత ఒక రోజు ఒక మాట మాట్లాడుతున్నారని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నేను క్రాస్ ఓటింగ్ చేశానని సజ్జల చెప్పారు. అసలు సీక్రెట్ బ్యాలెట్లో ఎవరికి ఓటేశానో మీకెలా తెలుస్తుంది అని కూడా ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. నా నియోజకవర్గంలో రాజ్యాంగ ఇతర శక్తిని ఇన్ఛార్జిగా నియమించారు. నా నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమించిన రోజే జగన్మోహన్ రెడ్డి గారికి నేను దూరంగా జరిగానని, పార్టీకి దూరంగా జరిగానని కూడా ఆయన సందర్భంగా చెప్పారు. ఇక సజ్జల ఒక విలేకరి స్థాయిలో ఉన్న సజ్జలకు ఈరోజు ఇన్ని కోట్లు సంపాదించే స్థాయికి ఎలా ఎదిగారు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆనం. అంటే ఇక త్వరలో కూడా ఆయన కీలకంగా ఏదో ఒక పార్టీలోకి అయితే నేను వెళ్ళాలి కదా, వెళ్ళక తప్పదు కదా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ అంటే ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి త్వరలో రంగప్రవేశం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కండువా మార్చుకోబోతున్నట్టుగా కూడా క్లియర్గా ఆనం ఇండైరెక్ట్ సంకేతాలు అయితే వచ్చేస్తున్నాయి. ఏదేమైనా ఇక తాజాగా ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. చూద్దాం, బహిష్కరించిన వ్యక్తులు ఇప్పుడు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఇక ఈరోజు తాను క్రాస్ ఓటింగ్కు పాల్పడలేదని గతంలో చెప్పిన శ్రీదేవి ఈరోజు అజ్ఞాతం వీడబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూద్దాం ఆమె ఏం మాట్లాడతారో మరి.